అగు, నన్ను ఇంత లవ్ చేశానన్నా, ఇప్పుడు నేను రాకపోయి ఉంటే వెళ్ళిపోయేవాడివా? అసలు ఎలాగ అనిపిస్తుందని చెయ్యలేదు నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకుని నిన్ను ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకుని నిన్ను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తావనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వడికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకుని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకుని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయటమే మన లవ్కి సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతులు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేనితో ఫైటింగ్లు చేసి ఒక పాయింట్లో అసలు నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి లేక నీ పెళ్లి చేయటానికి అనే డౌట్ నాకే వచ్చి నా లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండో పట్టుకుని వెళ్ళిపోతే నేనేమీ జరగనట్టు సైలెంట్ గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పేకలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటూ బతికేస్తానుకున్నావు బంగారం?